తిరుమలలో శ్రీవారి భక్తుల కోసం ప్రయోగాత్మకంగా ప్రారంభించిన సంప్రదాయ భోజన కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. పాలక మండలి లేని సమయంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారన్న ఆయన తిరుమలలో ఏ ఆహారమైనా స్వామివారి ప్రసాదంగానే అందించాలన్నారు. మరోవైపు శ్రీవారి సర్వదర్శనం అమలుపై అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్ చెప్పండి. సార్, నేడు ఉదయం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ టీటీడీ ఏదైతే ప్రస్తుతం ట్రయల్ రన్ నిర్వహిస్తుందో సాంప్రదాయ భోజనం అంటే గో ఆధారిత వ్యవసాయం ద్వారా పండించిన వారితో భక్తులకి సాంప్రదాయ భోజనం అందించాలని టీటీడీ సంకల్పించింది. దీంతో భాగంగా టీటీడీ అధికారులు గత 4 రోజులుగా తిరుమలలో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. కాకపోతే ఇది టీటీడీ అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని పాలక మండలి చైర్మన్ దీన్ని విమర్శించారు. ఎందుకంటే తిరుమలలో పూర్తిగా అన్న ప్రసాదం అందించాలే కానీ అన్నాన్ని అమ్మకూడదు అనేసి కూడా పాలక మండలి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పడం జరిగింది. దీన్ని వెంటనే రద్దు చేస్తున్నట్టు కూడా చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలియజేశారు. దీంతో పాటు నేడు నవనీత సేవను కూడా తిరుమలలో ప్రారంభించబోతున్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సోమవారికి వెన్నని అందించడం అనువాదిగా వస్తుంది. దీన్ని తిరుమలలోనే తయారు చేసి సోమవారికి అందించే కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించబోతున్నారు. ఇది చరిత్రలో నిలిచిపోయే అంశం అని కూడా వైవీ సుబ్బారెడ్డి గారు. కాకపోతే కరోనా 3వ దశ వస్తున్న నేపథ్యంలో ఈ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సర్వదర్శనం విషయంలో పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పారు. ప్రస్తుతమైతే కేసుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి దీని మీద ఆశ చూసి ఒక నిర్ణయం తీసుకుంటామని కూడా వైవీ సుబ్బారెడ్డి చెప్పడం జరిగింది. కిషోర్, ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్.